ఏపీలో జగన్ పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో వైకాపా శ్రేణుల సంఘీభావ యాత్రలు చేపట్టారు. విశాఖలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పాదయాత్రను చేపట్టారు. దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రారంభించిన యాత్రలో ఆ పార్టీ నేతలు పాల్గొని టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యాలను ఎండగట్టారు. ముందుగా జైన్ రోడ్ల సమీపంలో ఉన్న జ్యోతిరావు పుల్లె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విజయసాయిరెడ్డి యాత్రను ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగే సంఘీభావ యాత్రల అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదురు ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఉండే మత్స్యకారులకు ప్రభుత్వ పూర్తి స్థాయిలో ఆదుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దగా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ యొక్క అన్ని 175 నియోజకవర్గాల్లో ఈ యొక్క సంఘీభావ యాత్ర చేపట్టడం జరిగింది. 16వ తారీఖు ఈరోజు రేపు ఈ సంఘీభావ యాత్రలు కొనసాగుతాయి. అన్ని నియోజకవర్గాల్లో 16వ తారీఖున కలెక్టరేట్ ఎదుట అన్ని 13 జిల్లాల్లో ధర్నాలు నిర్వహించి బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఈ యొక్క సంఘీభావ యాత్ర జరుగుతూ ఉంది. ఈ యొక్క యాత్ర సంఘీభావ యాత్ర ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ప్రజల దృష్టికి తీసుకురావడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను ఎలా నెరవేరుస్తామన్నటువంటిది ప్రజలకు వివరించి చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ స్థానికంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు, జనవరి మాసంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంకు వచ్చినప్పుడు ఆయనకు మత్స్యకార సంఘాల నాయకులందరూ కూడా మెమరాండం ఇవ్వడానికి వారి శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్తో వెళ్లి కలిసినప్పుడు ఆయన అన్న మాటలు మత్స్యకారుల పట్ల ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకార సోదరులను దూషించడం జరిగింది. మీ తోలు ఒలుస్తా అన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా మత్స్యకార నాయకులకు చెప్పడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? మీరు ధర్నాలు చేస్తారా? మా తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్నాలను అనుమతించం అన్నటువంటి వైఖరి చెప్పి వారిని అవమానించడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి వైఖరి మత్స్యకార సోదరుల పట్ల. మిగతా విషయాలకు వస్తే ఎన్నికల సమయంలో ఇక్కడ మత్స్యకారులు అధికంగా ఉన్నటువంటి ఈ విశాఖ దక్షిణ ప్రాంతంలో అనేక హామీలను తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ముఖ్యంగా ఇక్కడ రీడింగ్ రూమ్ దగ్గర నుంచి ఘోషామహల్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారు. కానీ దానికి సంబంధించి ఇంతవరకు ఏ కదలిక లేదు. మత్స్యకార సోదరులకు కొత్త రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డుని మరొక ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామనని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టి మత్స్యకార సోదరులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మత్స్యకార సోదరులకి ప్రతి సంవత్సరం 2 మాసాలు వేట నిషేధిత సమయంలో ఏదైతే సబ్సిడీ బియ్యం కానీ నెలసరి వేతన భృతి కానీ మరి ఇవన్నీ కూడా బియ్యం నెలసరి ఒక్కొక్క కుటుంబానికి నెలకి 30 కేజీల బియ్యం ఇవ్వాలి కానీ అంటే 2 నెలలకు కలిపి 60 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా ఏ సబ్సిడీ బియ్యం ఇవ్వడం జరగట్లేదు, సక్రమంగా నెరవేరట్లేదు. నెలసరి వేతన భృతికొస్తే
4,000 రూపాయలు నెలకి ఇవ్వాల్సి ఉంటే ఆ 4,000 రూపాయలు కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా మత్స్యకార సోదరులకు ప్రభుత్వం నుంచి నెల నెల మత్స్యకార సోదరుడు ప్రతి నెల 75 రూపాయల చొప్పున 8 నెలల పాటు 10 నెలల పాటు పొదుపు చేసుకుంటే దానికి సమానమైనటువంటి మొత్తాన్ని ప్రభుత్వం 600 వాడు పొదుపు చేసుకుంటే మరొక 600 వేసి 1,200 రూపాయలుగా ఈ యొక్క వృత్తిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క నిబంధన కూడా ఉంది, కానీ అది అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తామన్నటువంటి ధీమా విశ్వాసం కలిగించేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. అన్ని సమస్యల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేసి పరిష్కరించేటటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. గతంలో స్థానికంగా ఉన్నటువంటి వాసుపల్లి గణేష్ శాసనసభ్యుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి భవనాలన్నింటినీ కూడా మరమ్మతులు చేస్తానని హామీ ఇచ్చారు, అది కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ ఇచ్చినటువంటి ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మత్స్యకార సోదరులకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది. ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇక్కడున్నటువంటి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మంత్రులతో కొన్ని భూకబ్జాలు చేస్తూ ధనార్జనే ప్రథమ ధ్యేయంగా అతను పనిచేస్తున్నాడే కానీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ ప్రజల